హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి వివేక్ యాసే వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం, అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడ జూలై 4 ఇండిపెండెన్స్ డే అనమాట. సో మనకి దివాళీకి ఎలా ఫైర్ క్రాకర్స్ కాలుస్తామో ఇక్కడ ఇండిపెండెన్స్ డేకి అలా కాలుస్తారనమాట. సో అది చూడడానికి అని మేము మా దగ్గరలో ఉన్న ఫైర్ వర్క్స్ ఈవెంట్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ పార్కింగ్ స్లాట్స్ చూస్తున్నారు కదా, అన్ని కార్స్ అలా పార్క్ చేసేసి అందరూ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్తున్నారు. అండ్ మేము చైర్స్, ఫుడ్ అవన్నీ కూడా తీసుకెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ రోడ్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ పక్కనే వాక్వేస్ అవన్నీ ఉంటాయి. ఎక్కడ చూసినా మీకు ఇక్కడ గ్రాస్లో అది కూర్చుని చాలామంది ఫైర్ వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని చూస్తున్నారు. ఇక్కడ స్కూల్ బస్సెస్ చూస్తున్నారు కదా, దాంట్లో అయితే కిడ్స్ అయితే వచ్చి అక్కడ ఆపోజిట్లో పార్క్ ఉంటే ఆ పార్క్లో అందరూ కూర్చుని ఉన్నారనమాట. నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా పార్క్ ఇదే అనమాట. సో ఆ పార్క్లో కూడా చాలామంది కిడ్స్, పేరెంట్స్, అందరూ జనాలు అంతా అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నారు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది అని. సో ఇక్కడ లైట్స్ ఆన్ చేశారు కదా, తర్వాత అవి కూడా ఆఫ్ చేసేసారనమాట. సో మేము కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చూసారు ఎంతమంది ఉన్నారో. మేము ఆన్ ది వేలో మెక్డొనాల్డ్స్లో ఆగి ఇంకా ఫుడ్ అది తీసుకుని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. మా ఇంటి దగ్గర ఫైర్ వర్క్స్ కాల్చడానికి అయితే ఎలో లేదండి, సో అందుకని మేము తీసుకున్న వాళ్ళమే క్రాకర్స్ అవన్నీ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసామన్నమాట. సో అందుకని ఇంకా ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ఇలా దగ్గరలో ఉన్న ఈవెంట్కి అయితే వచ్చేసాము. అండ్ మీరు ఆపోజిట్ చూసుంటే అన్ని లైట్స్ ఆఫ్ చేసేసారు కదా, అండ్ ఫైర్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో చాలా బాగున్నాయండి, అండ్ మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.
చూస్తున్నారు కదా, మీకు కూడా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కింద చూసారు కదా, అందరూ కింద కూర్చొని చైర్స్లో కూర్చొని అలా చూస్తూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫైర్ వర్క్స్ ఈవెంట్ అయితే హాఫ్ అన్ అవర్ జరిగింది అనుకుంటాండి, నాకు టైం చూడలేదు కానీ 9:50 అలా స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఏంటంటే ఈ సమ్మర్లో 9 వరకు సన్లైట్ ఉంటానే ఉంటుంది, సో అందుకని ఇంకా 9:50 అలా స్టార్ట్ చేశారు. సో చీకట్లో అలా ఫైర్ వర్క్స్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇలా ఫైర్ వర్క్స్ అయితే కంటిన్యూస్గా 30 మినిట్స్ తర్వాత అయిపోయినాయి. ఇంకా మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళే దారిలో అయితే ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందండి, ఎందుకంటే అందరూ చూడడానికి వచ్చారు కదా. సో అందరూ కార్ పార్కింగ్ చేసేసి ఎక్కడ పడితే అక్కడ ఇంకా చూస్తూ ఉండిపోయారు. ఇంకా తర్వాత అందరూ ఒకేసారి స్టార్ట్ అవుతారు కదా, ఇంకా ట్రాఫిక్ అయితే చాలా ఉంది. సో ఇంకా ట్రాఫిక్ని అయితే తప్పించుకొని ఎలాగైతే మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఇటు సైడ్ చూస్తున్నారు కదా పార్క్ అని చెప్పాను కదా, సో ఇది లైట్స్ అన్నీ కూడా ఆన్ చేసేసారు. ఇంకా అందరూ షో అయిపోయిన తర్వాత ఇంకా అందరూ కూడా ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ అవన్నీ కూడా బాగా పెట్టారండి, మొబైల్ టాయిలెట్స్, ఫుడ్ ట్రక్స్ అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. మేము ఓన్లీ ఫైర్ వర్క్స్ చూడడానికని వెళ్ళాము, ఇంకా వేరే ప్లేస్లో అయితే ఫుడ్ ట్రక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మేము ప్లాన్డ్గా ముందు అనుకుని అయితే వెళ్ళలేదు, సడన్గా ఫ్రెండ్స్ వెళ్దాము అంటే ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. అందుకని ఫుడ్ కూడా బయట పిక్ చేసుకుని ఇంకా స్టార్ట్ అయ్యాము. ఈ ఫైర్ వర్క్స్ అయితే జూలై 4కి అన్ని ప్లేసెస్లో చేస్తారండి. అండ్ ఫైర్ వర్క్స్ కూడా అమ్ముతారనమాట, ఇక్కడ మాకు వెళ్ళే దారిలోనే ఆన్ ది వేలో ఫైర్ వర్క్స్ ఉంటాయి, ఎల్ఎంఓ ఫైర్ వర్క్స్, అక్కడికి వచ్చామన్నమాట. అసలు ప్రైజెస్ ఎలా ఉంటాయి చూద్దాము అని, అంటే మనకి దివాళీకి కూడా ఏమైనా దొరుకుతాయేమో చూద్దామని అని వచ్చాము. అండ్ ఇక్కడ మోస్ట్లీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అండి. అండ్ మనకి సామ్స్ క్లబ్, కాస్కోలో కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి, మేము సామ్స్ క్లబ్లోనే తీసుకున్నాం అనమాట. అండ్ దివాళీ ఆ టైంకి అయితే మన ఇండియన్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటాయి, క్రాకర్స్ అవి, కాకర బొత్తులు అవన్నీ కూడా దొరుకుతాయి. సో లాస్ట్ ఇయర్ అయితే మేము ఇండియన్ స్టోర్లోనే తీసుకున్నాము. సో ఇంకా ఇక్కడ కూడా కొంచెం కాస్ట్లీ అనిపించినాయి ఇట్స్ ప్రైజెస్ అయితే, సో అందుకని ఇంకా దివాళీ టైంలోనే తీసుకుందామని ఇంకా చూసి ఇట్లా ఎలా ఉంటాయి ఇక్కడ క్రాకర్స్ అవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి చూసి ఇంకా వచ్చేసాము. అండ్ ఈ ఫైర్ వర్క్స్ వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ అవి కూడా అయినాయి అని మా ఫ్రెండ్ చూపించింది అనమాట. అది వాళ్ళ కమ్యూనిటీ దగ్గరలో ఫైర్ యాక్సిడెంట్ అయిందనమాట, చూసి చాలా షాక్ అయ్యాను. మొత్తం గ్రాస్ అంతా ఫైర్ అంటుకుపోయింది. ఆ క్లిప్ కూడా ఇందులో యాడ్ చేస్తాను, వీడియో ఎండింగ్ దాకా అయితే చూడండి. అసలు ఫైర్ అయితే ఎంత అలా అంటుకుందో చూస్తేనే చాలా భయం వేస్తుంది. ఇది అపార్ట్మెంట్స్ ముందు అయిందండి, ఆ ఫైర్ అంటుకుని ఇలా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం గ్రాస్ అంతా అనమాట. సో మీరు చూస్తే తెలుస్తుంది ఎంత అలా ఫైర్ వచ్చేసిందో, ఇలా చూస్తే చాలా భయం వేస్తుంది కదా. ఇక్కడ ఒక్క దగ్గర ఫైర్ అంటుకుంటే మాత్రం ఈజీగా మొత్తం స్ప్రెడ్ అయిపోతారండి. హౌస్ కూడా చెక్కతో కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇదండి ఇంత ఈ బ్లాగ్ని అయితే ఏం చేసేస్తున్నాను. మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.